ఏం కావాలండి? ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా? అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి. ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్ర వర్మ ఇస్తే ఓకే కదా? ఇదిగోండి. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఇదేంటి, అన్ని కేసులు సూసైడ్ లైన్ క్లోజ్ చేశారు? నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి, అందరూ ఒకేలా రాసి చనిపోయారు. వీళ్ళకి ఈ భాషలో తెలుసు? నేను చెప్తాను. ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు. వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి? వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్. ఆలయ కోనేరు లోతు 5 feet మాత్రమే, అండ్ మేఘనా హైట్ 5.5 feet. దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు. కావాలని మునిగితే తప్ప. మేఘనాది కూడా సూసైడ్ కేసే. సార్ ప్లీజ్, నాకు మీ సాయం కావాలి. ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు దెమ్ పర్సనలీ. సరే, నీ ఇష్టం. కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కార్తీక్, జాగ్రత్త. పాపం మేఘనారా, దానికి మన తప్ప ఎవరు లేరు. తాను చెప్పింది ఎవరైనా సరే వదలకూడదురా. వాడా దేవుడైనా సరేరా, విడిచిపెట్టే సమస్య లేదు. ఇప్పటికే ఎక్కువైంది, నువ్వు ఇంకా బాధపడుకో. రే పోయి పడుకోరా, పడుకో. రే, నీకు విషయం చెప్పాలరా. ఏదున్నా పొద్దున మాట్లాడుకుందాం, ఇంకా పడుకోరా. చాలా అర్జెంట్ రా. ఏంట్రా? పోసుకోరా. చాలా భయంగా ఉందిరా, బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది, ప్లీజ్ రారా. ప్రతి దానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్ళగా? రే, హెడ్ మాస్టర్ చంపినట్లు ఆ నెమ్మలు అన్ని చంపేస్తే పిచ్చా నీకేమైనా? నెమ్మలు మనిషిని చెప్పడం ఏంట్రా? దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పెరిగిన ఈ రోజుల్లో పదా. థ్యాంక్స్ రా. నువ్వు నీ యదవ భయాలు. నీకేమైనా చెప్పు అనిపించిందా? సూరి రా, ఇద్దరు వస్తుందిరా. బా, అక్కడేదో. నువ్వేంట్రా ఈరోజు? రే సూరి, ఇంకెక్కువైపోయిందిరా, చాలా వెళ్ళు వెళ్ళు. నిజం రా. నెమ్మది నెమ్మదిగా యదవ భయం నాకంటుకునేలా ఉంది. సౌండ్ విన్నావా? బా బా, ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? బా బా బా, రారా రే.
ఏంటి బాబు ఇదంతా? ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను. సీసీటీవీ కెమెరాల? అవెందుకు? అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి. మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నుంచి నేను కుమారింట్లో ఉంటాను సార్. కార్తీక్, మా వల్ల నీకేమైనా ఇబ్బంది? లేదండి, మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను. నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారు కదరా, వెళ్తున్నా. నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను. మన ముగ్గురికి హైదరాబాద్కి ముట్టుకెళ్ళి తీసుకురా. ఏంట్రా సడన్ గా? ఒకసారి మళ్ళీ చూడరా. మళ్ళీ ఏమైందిరా? ఏమైంది వీడికి? నిన్న రాత్రి వాడికి నెమలు కనిపించింది. వాడు భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపల తీసుకొచ్చా. ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు వీడు కూడా చూశాడు. ఇప్పటికే నమ్ముతావా? రాత్రి ఏమైనా మందేశారా? వేశాను రా, మందేశాం. నాకు చీకటంటే భయం. మందేస్తే కంట్రోల్ తప్పుతా. మరి వీడి గురించి ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? నిజం రా, నిజం. నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది. నా గుండె అయినంత పనైందిరా రాత్రి. కార్తీక్, ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్. దానికి పేరు నువ్వు దేవుడు అని పెడతావు లేదా నాకు తెలియదు, కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు. ఇప్పటికి ప్రాణం పోగొట్టుకున్నాం. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం కార్తీక్. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్? ప్రియ కోసమా? అరే ప్రియను కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతారా? కానీ ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం. నా కోసం ప్రియ, ప్రియ కోసం వాళ్ళ నాన్న, చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఊరు ఖాళీ అయిపోతుంది. మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది. అది మనకి ఎప్పటికీ దొరకదు. మేఘ్నా కోసం, ఈ ఊర్లో చనిపోయిన 15 మంది కోసం నేనుంటాను. వీటి వెనక దేవుడున్నా సరే, నా కళ్ళతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తే లేదు. సరేరా రే, టికెట్లు వద్దే వద్దురా. రే బావా, మేము కూడా ఇక్కడే ఉండిపోతారా కార్తీక్ నీ కోసం? అంతేరా, వద్దు. ఈ ఇంట్లోనే మనకి ఇదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది. మీరుండటం ఇక్కడ సేఫ్ కాదు. మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను. మీరు వెళ్ళడమే కరెక్ట్. పదండి. Yeah.
బాబు అరే ఏమైంది బాబు ప్రియా ప్రియా ఇదిగో నువ్వు వెళ్ళి దూది టీచర్ పట్టరా కార్తీక్ ఏమైంది ఎవరైనా నీ మీద దాడి చేశారా మీకెలా తెలుసు ఊహించాను నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేస్తుంటారని ఊహించాను నీకెందుకు బాబు ఇవన్నీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా వెళ్తాను అంకుల్ మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు నీ ఇష్టం